Так дайте пацанам посчитать потери. Сумма нули погибает на сцене. Снова один прогуляюсь без денег. Заливаю один поцелуй на шее. Как голова, правда назад. फ्रेंड्स अच्छे बैनर अच्छे चूसर कदा बैनर एडिंग अच्छे नचिंद नचते मतलब वीडियो ने लाइक चेयरि फ्रेंड्स अच्छे ना दर रिक्वेस्ट पेड एडिटिंग वीडियो कंटे सारी बैनर की ओके बैनर एडिटिंग आना पेड एडिटिंग मैं टेलीग्राम व्हाट्सएप कांटेक्ट नीन एडिटिंग अच्छे चेस्ता ओके विद लो कॉस्ट ओके अच्छा लेट चेयकं एडिटिंग अच्छे स्टार्ट फ्रेंड्स ओके ग्रूप बैनर एडिटिंग आवालनको मैं कामेंट सेक्शन लो कामेंट चेयरी नेन वीडियो चेयनेकैते ट्राई चेस्तानु तोंदरगा ओके लेट चेयकुंडा एडिटिंग अयिते स्टार्ट चेद्दाम फ्रेंड्स अयिते इक्कड मीकु न्यू टेक्स्ट अनि उंटुंदि पिक्सेल लैब अप्लिकेशन ओपन चेसेटप्पटिकि दानि मीद क्लिक चेसेयंडि क्लिक चेसिन तर्वात इक्कड पेंसिल पक्कपक्कनि डिलीट ऑप्शन उंटुंदि मीद दानि मीद क्लिक चेसि ओके मीद प्रेस चेसेयंडि प्रेस चेसिन तर्वात इक्कड इला राउंड्स मनं चूडोम फ्रेंड्स ए पक्क पंट ओके దీని మీద అయితే క్లిక్ చేసాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఈ షేప్ మీదనైతే క్లిక్ చేసాను క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇట్లా జూమ్ చేసుకొని ఓకే ఇట్లా వీలైనంత వరకు అయితే ఇట్లా జూమ్ చేసుకోర్రి చేసుకున్న తర్వాత ఇది సగం అంటే సగం రావాలి ఫ్రెండ్స్ ఓకే ఇది హాఫ్ వరకు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఓకే కలర్ ఆప్షన్లోకి పోయండి పోయిన తర్వాత ఇక్కడ ఇట్లా కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసేసి ఓకే ఈ కలర్ ఓకే ఇదన్నా ఇదన్నా ఇట్లా మోస్ట్ ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే దీని కొద్దిగా కిందకి అందాం ఈక్వల్గా ఉండాలి కాబట్టి కలర్స్ ఓకే ఇలానైతే సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఏం చేశారంటే లీవ్ చేసేయండి మళ్ళీ షేప్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత షేప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ సేమ్ ఇలానే జూమ్ చేసుకుంటుంది ఓకే ఇలానే జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఓకే ఇది కలర్ వచ్చేసరికి గ్రీన్ పెట్టేసుకోండి లైట్ గ్రీన్ అన్న ఓకే లైట్ ఓకే గ్రీన్ అయితే పెట్టేసుకోండి ఇలా ఓకే ఇలానైతే నీట్ అయితే అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇలానైతే రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీద లేయర్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మీద దీని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తోటే ఇక్కడ లాక్ సింబల్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇవి రెండింటికైతే లాక్ సింబల్ పెట్టేసేయండి ఎందుకంటే ఇక ఎట్టు కదలయ్యి ఇక ఓకే ఇలా లాక్ సింబల్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత నేనైతే డిస్క్రిప్షన్లో కొన్ని పిఎన్జీస్ అయితే ఇచ్చేసాను మీరు అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నేను చూపిస్తాను పిఎన్జీస్ ఓకే ఫస్ట్ అయితే ఏ పిఎన్జీ యాడ్ చేస్తారంటే ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసేయండి ఈ గణపతి పిఎన్జీని అయితే యాడ్ చేసేయండి ఇలా సింపుల్గా ఇలా కిందకైతే అనేసేయండి ఓకే నేనైతే నీట్నైతే నేను అడ్జస్ట్ చేసిన ఇక్కడ ఓకే ఇక్కడనైతే ప్లేస్ చేసినాయి కదా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్ స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే మీకు ఇలా ఒపేసిటీ అని ఉంది ఫ్రెండ్స్ ఓకే దీని మీద అయితే క్లిక్ చేసేయండి కొద్దిగా దీన్ని వచ్చేసరికి ఎంత 50 ఓకే 49 అయితే పెట్టేసిన నేను ఇందులో ఇలా జూమ్ చేసుకోండి ఓకే ఇలా రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్పుట్ అని ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత పిఎన్జీస్లోకి వెళ్ళండి ఓకే మన పిఎన్జీస్ ఇచ్చిన పిఎన్జీస్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలానైతే ఒక తోరణాలు అది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ తోరణాలు ఏదైతే ఉంటుంది దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకోండి ఓకే ఇలానైతే నీట్గా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఓకే ఇలానైతే మీరు నీట్గా మీదనైతే అడ్జస్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకే ఇలా ఓకే ఇలా మీద అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని లీవ్ చేసేయండి మళ్ళీ ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గణపతి ఇంకో గణపతి పిఎన్జీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే దాన్ని కూడా యాడ్ చేసుకోర్రి ఓకే చూపిస్తాను అది ఫ్రెండ్స్ అయితే ఇలానైతే ఇంకో పిఎన్జీ అయితే ఉంటుంది దాన్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా ఇక్కడనైతే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కొద్దిగా ఇలానైతే నీట్గా అడ్జస్ట్ చేసేయరు ఇక్కడ కింద ఊపిచ్చేటట్టు అది మీ ఇష్టం ఇక కింద ఊపియాలని వద్ద అనేది మీ ఇష్టం ఇలానైతే మీరు అడ్జస్ట్ చేసుకోరు మీ ఫోటో అనేది మీ ఫోటో ఏ ఫ్రేమ్లో అంటే మీ ఫోటో పట్టేటట్టు ఉందా ఇంకా స్పేస్ లేదంటే మీ ఫోటో కొద్దిగా పెద్ద పెట్టుకుంటా అంటే ఈ ఇమేజ్ అనేది చిన్న చేసేయండి ఫ్రెండ్స్ ఓకే నేను ఇట్లా చిన్న చేసి చూపిస్తాను చూడండి ఓకే ఇలానైతే నీట్గా ఇక్కడ చిన్న చేసుకోండి
ఇక్కడ ఇట్లా ఇట్లా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇట్లా సైడ్ స్క్రోల్ చేసుకుంటే షాడో అని ఉంటుంది ఇయర్ ఫ్రెండ్స్. ఓకే, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దీన్ని అయితే ఎనేబుల్ చేసేయండి. చేసేసిన తర్వాత బ్లాకే ఉండని బ్లర్ వచ్చేసరికి 25 పెట్టేసుకోండి. ఓకే, 25 పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వై యాక్సెస్ ఉంచండి ఫ్రెండ్స్. ఓకే, వై యాక్సెస్ని వచ్చేసరికి ఒక ఎంత అంటే 20 అలా పెట్టేసుకోండి, 29 పెట్టేసుకోండి. రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఎందుకనంటే కింద మనకు అవుపోయేది ఇట్లా మనం పిఎన్జీలోకి పెట్టినట్టు, అందుకే అలానైతే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్పుట్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇన్పుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఇమేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే, మీరు మీ ఇమేజ్ని అయితే ఏం చేస్తారంటే పిఎన్జీ ఫార్మాట్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ అయితే ఇప్పుడు ఓకే పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, సింపుల్గా ఇలా యాడ్ చేసి ఇక్కడ కట్ ఆప్షన్ చేసేద్దాం మనం. ఇది క్రాప్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ రిమూవ్ బీజీలో చేసేసిన నేను. ఇది మీరు కూడా రిమూవ్ బీజీలో ఎలా రిమూవ్ చేయాలనేది అయితే ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అనేది చేసిన ఫ్రెండ్స్. ఓకే, మీరు ఆ వీడియో చూడకుంటే వీడియో చూడుర్రి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కొద్దిగా చిన్న చేద్దాం. ఓకే, ఇలానైతే చిన్న చేసేసి ఇక్కడ ఓకే అయితే ఇలానైతే అడ్జస్ట్ చేసేరు కదా. ఇక్కడ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ షేప్స్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, వైట్ బ్యాక్గ్రౌండే పెడదాం అనుకుంటే ఇక్కడ కలర్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, నేనైతే వైటే పెడదాం అనుకుంటున్నాను. ఓకే, దీన్ని కొద్దిగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఇలా కింద చెయ్యి. ఓకే, ఇప్పుడైతే రెండు ఇమేజెస్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసరికి ఏదన్నా మీకు నచ్చిన కలర్ ఇలా మెరూన్ అన్న ఏదన్నా పెట్టేసేయరు. ఓకే, ఇలా మెరూన్ అయితే నేను పెట్టేసిన. కుదిరే కిందికి అందా మీ. ఓకే, దీన్నైతే ఇలానైతే ప్లేస్ చేసేయరు. మళ్ళీ తర్వాత ఈ పిఎన్జీస్ ఇలా దీనికి యాడ్ అయ్యేటట్టు, దీంట్లోనే యాడ్ అయినట్టు లేదంటే దీనిలో కలిసినట్టు అన్న పెట్టేసేయరు. ఓకే, దీన్నైతే నేను నీట్గా మీరైతే నీట్గా చూసుకొని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నేను ట్యూటోరియల్ చేసేటప్పుడు ఇలా మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఇలానైతే యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీరు ఇక్కడ 2 ఇలా లేయర్ సింబల్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీని మీద అయితే క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నిటికీ లాక్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఇవి డిస్టర్బ్ అయినాయి అనుకో మళ్ళీ స్టోర్ అవుతుంది మనకు. ఓకే, ఇలా ఇది ఇలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఇన్పుట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇన్పుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వినాయకుని అని ఉంటుంది. ఓకే, సారీ వినాయక చవితి ఇది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఓకే వినాయక చవితి అని పిఎన్జీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్నైతే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా జూమ్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా జూమ్ అవుట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా అయితే ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడనైతే అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, దాని మీద క్లిక్ చేసేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకని తెలుగులో టైప్ చేసేయండి. నేను తెలుగులో టైప్ చేసి నా నోట్ ప్యాడ్లోనే అయితే పెట్టేసుకున్నాను. నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఓకే తెలుగులో టైప్ చేసి మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇట్లా కాపీ చేసి పేస్ట్ చేద్దాం డైరెక్ట్. మీరు తెలుగులో టైప్ చేసుకుంటా అంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్ స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఫాంట్ ఆప్షన్ ఉంటుంది. మై ఫాంట్స్లోకి వెళ్ళండి. గుజరాతీ ఫాంట్ అని ఉంటుంది. ఇంకే దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, చూపిస్తాను చూడండి. ఓకే, ఇది గుజరాతీ రెగ్యులర్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫాంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా నీట్గా అయితే ఇక్కడ అడ్జస్ట్ చేయరు. ఓకే, దీన్ని ఇటు సైడ్ అనేసేయండి. ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులకు. ఓకే, ఓకే ఇప్పుడు కింద వచ్చేసరికి శుభాకాంక్షలు అని రావాలి కదా ఫ్రెండ్స్. దీన్ని జర చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చేసరికి స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, షాడో అవసరం లేదు కానీ స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ యాస్టిజ్ సారీ ఇది ఉంది కదా మీకు మీ కుటుంబ సభ్యులకు, దాని మీద క్లిక్ చేసేయండి. కాపీ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేయండి. దీని అంతా రిమూవ్ చేసేయండి. శుభాకాంక్షలు అనేది అయితే ట్యాప్ చేసేయండి. నేనైతే కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను సింపుల్గా. ఓకే, ఇక్కడ మీరైతే టైప్ చేసుకోరు శుభాకాంక్షలు అని. శుభాకాంక్షలు అని టైప్ చేసిన తర్వాత ఇలా జూమ్ చేసుకోండి. ఇది కొద్దిగా పెద్దగా ఉండాలి. ఇది ఇటు సైడ్ అయితే పెట్టేసుకుందాం. ఓకే, ఓకే ఇలానైతే నీట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఓకే,
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ బార్డర్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, ఓకే. ఈ బార్డర్లో మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఓకే. మీరు దబన, మీరు పొలిటీషియన్ అయినా, మీకు ఏదో ఒక నేమ్ అయితే ఉంటుంది కదా, ఏదో ఒక దబన రాజకీయ నాయకులు అయితే వాళ్ళకు ఏదో కార్పొరేటర్ కానీ ఇలా ఉంటారు కదా, అలా పెట్టేసేయండి వాళ్ళ ఇమేజెస్. లేదంటే ఇక్కడ మీ ఇమేజెస్ అంటే మీ నేమ్ పెట్టేసుకోండి సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఏ సింబల్ మీరు క్లిక్ చేసి తోట ఇలా టెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకే. ఓకే, దీన్ని అయితే రిమూవ్ చేసేయండి. ఫ్రెండ్స్ అయితే ఇలానైతే పవన్ కళ్యాణ్ అయితే అంటే మీ నేమ్ టైప్ చేసుకుంటారు కదా, టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్ స్క్రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్ళండి. ఈ ఫాంట్ కూడా నేను ఇస్తాను, ఓకే. లెమన్ మిల్క్ ఇది చాలా మంది దగ్గర ఉంటుంది, ఓకే. లెమన్ బోర్డు ఇది లెమన్ మీడియం అయితే నేను పెట్టేద్దాం అనుకుంటున్నాను, బట్ చూద్దాం ఇది లేదేమో బాగుంటే అది పెట్టేసి ఫ్రెండ్స్, ఓకే. మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోర్రి. ఓకే, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా అడ్జస్ట్ కావాలి ఫ్రెండ్స్, ఈ మినిమం, ఓకే. ఎలా అడ్జస్ట్ చేయాలని అంటే ఇలా సైడ్ స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే స్ట్రోక్ అనేబుల్ చేసుకోండి. స్ట్రోక్ అనేబుల్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పేసింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత అయితే కావాలనుకుంటామో అంత స్పేసింగ్ ఇచ్చేసుకుంటే సెట్ ఉంటుంది ఇక్కడ, ఓకే. ఇలా ఓకే, ఇక్కడ మీ నేమ్ అనేది కొద్దిగా నీట్గా స్పేసింగ్ బాగా వేయకండి. ఒక ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఉంటాయి కదా నేమ్స్, అట్లానైతే మీరు అడ్జస్ట్ చేసుకోరాడ. సింపుల్గా ఇక్కడ మీద ఈ ఆప్షన్ ఉంది కదా ఆ మెమరీ కార్డు లాగా, దాని మీద క్లిక్ చేసేయండి. సేవ్ యాజ్ ఏ ఇమేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీ వచ్చేసరికి డిఫాల్ట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఆల్టర్ పెట్టేసుకోండి, క్వాలిటీలోనైతే డౌన్లోడ్ అవుతుంది, సేవ్ అవుతుంది. సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయరి. గ్రూప్ బ్యానర్ ఎడిటింగ్ కోసం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. నేనైతే గ్రూప్ బ్యానర్ ఎడిటింగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.